बहुजन समाज पार्टी तरफ महबूबाबाद असेंबली निोजकवर्ग महबूबाबाद जिले में रकरकाल कार्यक्रम पागोवा राव जी सो ईरोजु डबल बेड्रूम इंडलू असंपूर्ति मिगली डबल बेड्रूम इंडलू अदे विधा मैं रैतुल कष्टालु अदे विधा मा पार्टी వేలాది మంది కార్యకర్తలు చేరుతున్నారు మిగతా పార్టీల కండువాలని పక్కకు పడేసి బహుజన సమాజ్ పార్టీలో చేరుతున్నారు ఆ కార్యక్రమాన్ని పరిహరించడానికి రావడం జరిగింది అయితే ఇప్పుడు మనం హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము సో ఇది దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కడుతున్నారు ఇంతవరకు బిల్డింగ్స్ సగం మాత్రమే కంప్లీట్ అయిపోయినాయి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు కడుతున్నారని చెప్పిండ్రు సో ఇక్కడ బిల్డింగ్స్ అయితే కట్టిండ్రు కానీ డ్రైనేజ్ అస్సలే లేదు తర్వాత బిల్డింగ్లలో షెల్ఫ్లు లేవు తర్వాత బిల్డింగ్కు వాటర్ ఫెసిలిటీ కూడా లేదు తర్వాత కేవలం ఒక బ్లాక్ మాత్రమే ఇక్కడ కట్టడం జరిగింది మిగతా బ్లాక్ పూర్తిగా అసంపూర్తి ఉంది అక్కడ ఏం వర్క్ జరగడం లేదు మరి అక్కడ కూడా ఇంకొక శంకుస్థాపన కూడా చేసినట్టుగా ఉంది మరి తెలంగాణలో దాదాపుగా 2.5 లక్షల డబుల్ బెడ్రూమ్ల స్కీమ్ అని చెప్పేసి చాలా చోట్ల ఈ విధంగా కట్టి ఊకనే పడవబడుతున్న ఈ బిల్డింగులు కానీ లేకపోతే కట్టకుండా పునాది కూడా తీసి అక్కడ పడేసిన బిల్డింగులు ఇవన్నీ ప్రభుత్వం మేము డబుల్ బెడ్రూమ్ల స్కీమ్ అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం ఇక్కడ ఎవ్వరికి కూడా అలాట్ చేయకపోవడం అదేవిధంగా అలాట్ చేసిన ప్రక్రియలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చినాయి మరీ ముఖ్యంగా కొంతమంది సూసైడ్ అటెంప్ట్లు కూడా చేసిండ్రు మాకు రావాల్సిన మేము జెన్యున్ లబ్ధిదారులము కానీ మాకు రాకుండా వేరే వాళ్లకు అస్మదీయులకు మాత్రమే ఇచ్చిండ్రు అన్న ఒక ఆరోపణ కూడా చాలా తీవ్రంగా వినిపిస్తుంది మా ఇబ్బంది ప్రాంతంలో చాలామంది ప్రజలు నాకు ఈ విషయం చెప్పిండ్రు సో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి ఎందుకంటే ఇది కోట్లాది రూపాయల ప్రజాధనం పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టిండ్రు సో కానీ మరి ఇక్కడ మాత్రం ఒక్కరు కూడా నివాసం ఉంటున్నట్టుగా అనిపించలేదు అక్కడ కూడా అంతే ఊకే మెషిన్లు అక్కడ పడేసిపోయిండ్రు పునాదులు తీసిపోయిండ్రు ఐరన్ మెటీరియల్ అక్కడ పెట్టేసిండ్రు కంకర పోసిండ్రు అంతే వదిలేసిండ్రు సో మరి కేవలం ఈ విధంగా ప్రజాధనాన్ని మరి దుర్వినియోగం చేసి కొన్ని కంపెనీలకు కట్టబెట్టి సగం అసంపూర్తిగా మిగిల్చిన బిల్డింగ్లు ఇక్కడ పెట్టి మరి రోజు ప్రచారం చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ విషయాన్ని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి ఈ స్కీమ్లో చాలా అవకతవకలు జరిగినాయి తర్వాత కంప్లీట్ చేసిన వాటిలో కూడా ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ చాలా జిల్లాల్లో కంప్లీట్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో కూడా అర్హులైన పేదవారికి ఎవరిని పోనీయకుండా ఆ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ పక్కనే స్లమ్లు ఉంటున్నాయి ఆ స్లమ్లో ఉన్న వాళ్ళు రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తున్నారు కానీ వాళ్ళకి అలాట్ చేస్తున్నారు ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు ఈ మీరు మాకు ఓటేయకుండా వేరే వాళ్ళకు ఓటేస్తే మీరు వేరే పార్టీల్లో జాయిన్ అవుతే లేకపోతే మీరు వేరే మగ్గు చెప్తే మీకు ఇండ్లు కూడా రావు మీకు పెన్షన్ రాదు లేకపోతే మీకు కళ్యాణ లక్ష్మి రాదు లేకపోతే మీ పిల్లలకు స్కాలర్షిప్ రావని బెదిరింపులకు అప్రజాస్వామికంగా పాల్పడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది ఇది కూడా కరెక్ట్ కాదు మరి ఇది ప్రజాస్వామికంగా కానీ రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా ఇది కరెక్ట్ కాదు ప్రజల్ని బెదిరించడం కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామిక దేశం అందరికీ ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు ఓటు వేసుకునే హక్కు ప్రజలకు ఉంది తర్వాత వాళ్ళ డబ్బులతో కట్టిన బిల్డింగ్లు ఏదో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందనో లేకపోతే ఎవరో దాతృత్వంతోనో లేకపోతే ఇప్పుడున్న పాలకులు వాళ్ళ ఫామ్ హౌస్ల భూములమ్మో కట్టిన బిల్డింగ్లు కావు ఇవి ప్రజల సొమ్ముతో కట్టిన బిల్డింగ్లు అందుకొరకు అర్హులైన ప్రజలందరికీ కూడా ఇవ్వాలి తర్వాత మిగతా లక్ష బిల్డింగ్లు కూడా ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి కూడా కట్టాలి తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ డబ్బులు రిలీజ్ చేసి వీటన్నిటి కూడా ఎందుకంటే ప్రభుత్వం ప్రామిస్ చేసింది మా ప్రామిస్ చేసింది నిలుపుకోవాలి కదా సో అందుకొరకు ఈ విషయంలో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జాప్యం జరుగుతుంది ఇది ఒక నేను అనుకుంటాను ఈ టీఆర్ఎస్ బీజేపీ కలిసి దీని దోబూచులాడుకుంటూ ఒక డ్రామా చేస్తున్నాయని నాకు అనిపిస్తుంది సో రెండవది ఏంటంటే ఈరోజు ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం నిజానికి చాలా చోట్ల కూడా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయడం లేదు ప్రజలు ఇంకా వరి రైతులు కన్నీళ్లతో కష్టాలతో కల్లాల దగ్గరనే ధాన్యం పెట్టుకొని ఆ కల్లాల్లో ధాన్యం కాపాడు కోసం అష్ట కష్టాలు పడి 1000 రూపాయలు అక్కడ వేస్ట్ చేసుకుంటున్నారు మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే కేంద్ర ప్రభుత్వం మీద ఆ డ్రామాలు ధర్నాలు అవన్నీ చేసేసి ప్రజలకు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వము కొనడం లేదు అందువరకు మేమేం చేయలేమంటున్నారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇంకో డ్రామా చేసి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కొనాలి చేసుకోవాలి కానీ మా మేము కొనాల్సిందే మేము కొంటాం అంటున్నారు వీళ్ళిద్దరి మధ్యలో రైతులు ఇరికిండ్రు ఈరోజు రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే మరి 1960 రూపాయలు ఏదైతే ఉందో ఆ 1960 రూపాయలకు బదులు క్వింటాల్కు
ఈరోజు రైతులు చాలా చోట్ల కూడా బాధలో ఉండి కన్నీళ్లతో ఇంకా విధి లేక మిల్లర్ల దగ్గరికి పోయి వాళ్ళు అమ్ముకుంటున్నారు. చాలా తక్కువ రేటుకి అమ్ముకున్న కొన్ని చోట్ల మాకు సమాచారం వస్తుంది 1500 రూపాయలకి అమ్ముకున్నట్టుగా లేకపోతే 1400 రూపాయలకి అమ్ముకున్నట్టుగా అమ్ముకుంటున్నారు. దీనివల్ల క్వింటాల్కు దాదాపుగా 300 రూపాయలు దాదాపుగా మిల్లర్లకు లాభం వస్తుంది. మళ్ళీ మిల్లర్లు డబ్బులు ఎత్తుకున్నప్పుడు మాత్రం దాదాపుగా వాళ్ళు 1860 రూపాయలే తీసుకునే పరిస్థితి అనేది ఉన్నది. సో ఇది ఒక పెద్ద స్కామ్ అని నేను అనుకుంటున్నా. ప్రభుత్వమే బలవంతంగా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయకుండా రైతులకు నిజాలు చెప్పకుండా ఊకేనే కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు ధర్నా చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఢిల్లీ నుంచి రోజు స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ రైతులను తికమక పెట్టి మొత్తం మీద వాళ్ళందరినీ తీసుకపోయి మిల్లర్ల ముంగిట బానిసలుగా పడేసిండ్రు. సో రైతులు ఈరోజు చాలా దీనమైన స్థితిలో ఉన్నారు. దాదాపుగా 2000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయిండ్రు. దానివల్ల లాభపడ్డది మాత్రం కేవలం మిల్లర్లు మాత్రమే. ప్రభుత్వమే బలవంతంగా రైతులను మిల్లర్ల ముంగిట దోసి వాళ్ళను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని మిల్లర్ల ముందర పడేసి మీరు ఏమైనా చేసుకొని మీరు మిల్లర్లు మాట్లాడుకోండి ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయకుండా చేసే పరిస్థితి వచ్చింది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ రైతులు పండించిన ప్రతి గింజను కూడా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. 100 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినామన్నారు, 100 చాలా కోట్లు పెట్టి అప్పులు తీసుకొచ్చి రకరకాల ప్రాజెక్టులు కట్టినాం. నీళ్ళు వచ్చిన తర్వాత రైతులు వరి పండించిన తర్వాత మరి కొనకపోవడం అనేది అది బాధ్యత రాహిత్యం. ప్రభుత్వమే కొనాలి, తర్వాత రాబోయే రోజులు కూడా ప్రభుత్వం కొనాలి. తర్వాత రెండోది రైతులు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే, మీరు పంట మార్పిడి అంటున్నారు, మరి మీ ఫామ్ హౌస్లల్లో మీ ఇళ్ళల్లో మీకుండే మీ మంత్రులు కానీ మీ పొలాలలో మీరు ఏమేసుకుంటున్నారు, మరి మీ దగ్గర నీళ్ళు వస్తే మరి మీరు ఏమేమి పంటలు వేస్తున్నారు, మీ ఫామ్ హౌస్లు కానీ మీ వ్యవసాయ క్షేత్రాలు కానీ అవన్నీ మాకు చూపించి మీరు అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మాకు చెప్పాలి. కానీ మీరు ఏం చెప్పకుండా ఎక్కడెక్కడ మేము కొన ఒక గింజ కూడా కొన బెదిరించడం, పోలీసు వాళ్ళని పంపించడం కళ్ళ లోపలికి, అధికారులను పంపించడం, అవన్నీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న రైతన్నలను. రైతు సంక్షేమ ప్రభుత్వం అనే ఈ ప్రభుత్వం రైతు సోదరులను భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్. దీన్ని కూడా బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రతి గింజలు కూడా ప్రభుత్వమే కొనుక్కోవాలి, వేరే మార్గం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయాలి. సో అంతే తప్ప వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఇద్దరు కలిసి డ్రామాలు ఇస్తున్నారు, ప్రజలను తిక్కబక్క పెడుతున్నారు. దీన్ని కూడా పూర్తిగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో బీఎస్పీ తప్పకుండా విజయ ద్వంద్వ మోగిస్తుంది. తప్పకుండా మేము ఏనుగు మీదనే ప్రభుత్వానికి వెళ్తాం. తప్పనిసరిగా ప్రతి చోట కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. అదేవిధంగా తెలంగాణలో ఏ గ్రామంలో చూసినా, ఏ గల్లీలో చూసినా, ఏ బస్సులో చూసినా ప్రజలు చాలా బాధలో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా బహుజన సమాజ్ పార్టీని వాళ్ళు గుండెలు పెట్టుకొని కాపాడుకుంటున్నారు, ఆదుకుంటున్నారు, ఆహ్వానిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ప్రగతి పొందుతాం.